ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము, దేవుడు శ్రమలను ఎందుకు అనుమతిస్తాడు అనేటువంటి ఆధ్యాత్మిక సందేశం ద్వారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది జీవితంలో ఒక క్రొత్త టీచింగ్స్కి వాళ్ళు అలవాటు పడ్డారండి. ఆ టీచింగ్స్ ఏంటంటే, ప్రభుని నమ్ముకుంటే, ప్రభుని అంగీకరిస్తే మీ జీవితంలో శ్రమలు ఉండవు, మీ జీవితంలో కష్టములు ఉండవు అనేటువంటి ఒక అన్హెల్తీ టీచింగ్ అందామా? లేదా ప్రేమనటువంటి వాళ్ళరా, ఒక కేక్ వాక్ అన్నట్లుగా, లేదా కేక్ టీచింగ్స్ అనేటువంటి పేరును నేను దానికి పెట్టాలి అని ఆశపడుతుంటున్నాను. అంటే ఎప్పుడు చూసినా ఈ ప్రాస్పెరిటీ, ప్రభుని మీరు అంగీకరిస్తే మీ జీవితంలో ఈ విధంగా దీవించబడతారు, మీరు ఈ జీవితంలో ఆశీర్వదించబడతారు, లేదా ఈ బంగ్లాను దేవుడు ఇస్తాడు, లేదా ఒక టెస్లా కార్ని దేవుడు ఇస్తాడు. ప్రేమన వాళ్ళరా, ఇటువంటి టీచింగ్స్లోనికి చాలామంది విశ్వాసులు అలవాటు పడుతుంటున్నారండి. ప్రభుని నమ్ముకుంటే 100% నేను చెప్తున్నాను, ప్రభు ఆశీర్వదిస్తాడు, ఆయన చిత్తానుసారంగా ప్రభు ఆశీర్వదిస్తాడు. అయితే మరి యొక్క కోణం ఉంది, మన జీవితంలో శ్రమలు కూడా ఉంటాయండి. అయితే శ్రమల తర్వాత ఉండబోయే మహిమకరమైన జీవితమును కూడా ప్రభు అనుగ్రహించడం అనేటువంటిది జరుగుతుంది. శ్రమలు అనగానే ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ వ్యాధులు కావచ్చు, శ్రమలు అనగానే ఒకవేళ భయంకరమైన కష్టములు కావచ్చు, నీ జీవితంలో దేవుని చిత్తానుసారంగా వచ్చేటువంటి శ్రమలు ఉంటున్నాయి, దేవుని చిత్తములో లేని శ్రమలు కూడా ఉంటున్నాయండి. నేను మరలా ఈ మాట చెప్పాలని ఆశపడుతుంటున్నాను, దేవుని చిత్తానుసారమైనటువంటి శ్రమలు ఉంటున్నాయి, దేవుని చిత్తములో లేని శ్రమలు కూడా ఉంటున్నాయి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళినట్లయితే, యోహాను సువార్త 16:33 మనం ధ్యానించుకుందాం. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. చాలండి, ఈ మాటలో చూసినట్లయితే యేసుక్రీస్తే తన శిష్యులతో అంటున్నటువంటి మాట, లోకములో మీకు శ్రమలు కలుగును. యు విల్ హ్యావ్ పర్సిక్యూషన్ ఆర్ యు విల్ హ్యావ్ ట్రబుల్స్, యు విల్ హ్యావ్ ట్రిబులేషన్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మీకు శ్రమలు అనేటువంటి ఉంటాయి. ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు పలుకుతున్నటువంటి మాట. పాత నిబంధనలో ఉండేటువంటి భక్తుల జీవితంలో అయినా, కృత నిబంధనలో ఉన్నటువంటి అపోస్తలుల జీవితంలో అయినా, కృత నిబంధనలో ఉన్నటువంటి ఆది సంఘంలో అయినా శ్రమలు అనేటువంటి ఉంటున్నాయి. యేసుక్రీస్తు జీవితంలో కూడా శ్రమలు ఉన్నాయి. ఏ దైవ సేవకుడైనా వచ్చి శ్రమలు ఉండవు అని చెప్తే వారి బోధలు మీరు వినవద్దు అని నేను చెప్తుంటున్నాను. దే ఆర్ లీడింగ్ యూ ఇన్ రాంగ్ ట్రాక్, తప్పుడు త్రోవలో మిమ్మల్ని నడిపిస్తుంటున్నారండి. శ్రమలు ఉంటాయి, అయితే దేవుని చిత్తానుసారమైన శ్రమల తర్వాత ఉండేవయ్యే అత్యధికమైన మహిమకరమైన జీవితం కూడా ఉంటుందండి. అయితే ఈ భాగంలో చూసినట్లయితే యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట, లోకములో మీకు శ్రమ ఖచ్చితముగా కలుగును. ఈ మాట చెప్పేటువంటిది సాక్షాత్తు యేసుక్రీస్తు పలుకుతున్నటువంటి మాట. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఆ అధ్యాయంలో మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు తన చివరి మాటలు పలుకుతుంటున్నాడండి. ఆయన పలుకుతున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? కొంచెము కాలము మీకు దుఃఖము ఉండును, కొంచెము కాలము మీకు శ్రమ ఉండును, కొంచెము కాలము మీకు దుఃఖము ఉండును, కొంచెము కాలము మీకు సంతోషం ఉండును. ప్రభు ఇటువంటి ఎమోషనల్ మాటలు పలుకుతున్నాడండి. ఎందుకంటే ఇక కొన్ని రోజులలో ఆయన శిష్యులను విడిచిపెట్టి వెళ్ళిపోతుంటున్నాడు. యేసుక్రీస్తు అన్నటువంటి మాట, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళుట మీకు మంచిది, వేరొక ఆదరణకర్త వస్తాడు. ఇటువంటి మాటలు యేసుక్రీస్తు పలుకుతున్నట్లుగా బైబిల్లో మనం చూడగలం. ప్రియమైన వాళ్ళరా, ఆయన అన్నటువంటి మాట, నేను తండ్రి దగ్గర నుంచి ఈ లోకంలోనికి ఏ విధంగా అయితే వచ్చానో, నౌ ద టైమ్ హ్యాస్ కమ్, సమయము వచ్చింది, నేను ఈ లోకంలో నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోబోతుంటున్నాను. ఒక గడియ రాబోతుంది, మీరందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నారు, అయితే నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు. ఇటువంటి మాటలు ప్రభు పలుకుతూ చివరి వచనం అండి, ఆ యొక్క 16:16 చివరి వచనంలో యేసుక్రీస్తు అన్నటువంటి మాట, లోకములో మీకు శ్రమ కలుగును. యూ విల్ హ్యావ్ సఫరింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఖచ్చితముగా ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే పేతురు రాసిన 4:19 మనం చదువుకుందాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్ధన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలెను. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పేతురు ఒక గొప్ప మాట పలుకుతున్నాడండి. ఏమంటున్నారు తెలుసా? దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉంటున్నాయండి. మొదటిది ఏంటంటే, పేతురు అంటున్నటువంటి మాట, దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు అంటే అర్థం ఏంటిదండి?
దేవుని చిత్తములో లేని బాధ ఉందనే కదా అర్థము. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, లేదా దేవుని చిత్త ప్రకారము శ్రమపడువారు. సఫరింగ్స్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, ట్రిబులేషన్స్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, ఆర్ ట్రయల్స్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, టెస్ట్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానుసారమైన శ్రమలు, దేవుని చిత్తానుసారమైన సమస్యలు. ప్రేమన వలనా కొంతమంది జీవితంలో సమస్యలు ఉంటాయండి. దేవుని చిత్తానుసారముగా వచ్చే శ్రమలు వేరు, దేవుని చిత్తములో లేని శ్రమలు వేరు. దేవుని చిత్తానుసారముగా వచ్చే సమస్యలు వేరు, దేవుని చిత్తములో లేని సమస్యలు వేరు. భయంకరమైన పొరపాటు ఏంటో తెలుసా? అది మిస్టేక్ అని కూడా నేను అనండి. ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్లండర్. ఏంటో తెలుసా? దేవుని చిత్తములో లేని సమస్యలు వచ్చినప్పుడు చాలామంది విశ్వాసులు ఏమంటారో తెలుసా? ఇవి దేవుడు మనకు పాఠములు నేర్పించడానికి అనుమతించిన సమస్యలు అంటారండి. చాలామంది దేవుని బిడ్డలను చూస్తాను ప్రేమైన వాళ్ళరా, వారు చేసిన తప్పులను బట్టి, వారు చేసిన పాపములను బట్టి, లేదా వారి జీవితంలో వాళ్ళు చూపించిన అజాగ్రత్తను బట్టి వచ్చే సమస్యలను కూడా దేవుడు మనకు ఒక పాఠము నేర్పిస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావా? ఇట్ ఈస్ ఎ బ్లండర్. ఐ కెన్ సే ఇట్ ఈస్ ఎ బ్లండర్. మరలా నేను చెప్తుంటున్నాను, ఇది ఒక బ్లండర్ ప్రేమైన వాళ్ళరా. మన జీవితంలో తెలుసుకోవాలి. పేతురు అంటున్నాడు, దేవుని చిత్త ప్రకారము బాధింపబడుతున్న వారు. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, అది మొదటి విషయం అండి. రెండవదిగా చూసినట్లయితే, సత్ప్రవర్తన గలవారైతే, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారైతే, బైబిల్లో రాయబడింది, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను వారు అప్పగించుకొనవలెను. ఎందుకండి ఆ మాట అన్నాడు? నమ్మకమైన సృష్టికర్తకు వారిని అప్పగించుకొనవలను. సబ్మిట్ దెమ్సెల్వ్స్ అంటు ద క్రియేటర్. ఆ మాట కనిపించేటువంటి మాట అండి. ఎందుకంటే చాలామందిని నేను చూస్తుంటాను, శ్రమలు వచ్చినప్పుడు దేవునికి వారు అప్పగించుకోవడం కాదు కానీ, లేదా దేవునికి వాళ్ళని వాళ్ళు కమిట్ చేసుకోరు, సబ్మిట్ చేసుకోరు, దేవునికి దూరం అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే పేతురు ఆ మాట అంటున్నటువంటి మాట దేవుని బిడ్డలారా, శ్రమలు రాకముందు ఆనందమే మహానందమే అని పాటలు పాడుకుంటుంటాం. శ్రమలు రాకముందు దేవానికి స్తోత్రం అంటుంటాం. శ్రమలు రాగానే హర్ట్ అవుతారు, శ్రమలు రాగానే దేవునికి దూరం అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు, శ్రమలు రాగానే దేవునికి చాలా దూరము వెళ్ళిపోయేటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి. పేతురు అంటున్నాడు, దేవుని చిత్త ప్రకారముగా మీరు బాధింపబడుతూ ఉంటే, సత్ప్రవర్తన గలవారై, సత్ప్రవర్తన గలవారై దేవునికి మనల్ని మనము సమర్పించుకోవాలి. బైబిల్లో చూసినట్లయితే యోహాను సువార్త 9:3, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చెయ్యలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచబడ్డకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. చాలండి, ఇది ఏంటంటే దేవుని చిత్తానుసారమైన శ్రమ ప్రేమిన వలన. యేసుక్రీస్తు ఒకరోజు ఒక పట్టణము లేదా ఒక మార్గంలో వెళ్తున్నాడంట, పుట్టి గ్రుడ్డివాడు కనిపించాలంట అండి. శిష్యులు అన్నారంట, ప్రభువా లేదా బోధ కూడా ఈ వ్యక్తి గ్రుడ్డివాడుగా ఉండడానికి గల కారణము వీడ, లేదా వీని కన్నవారా? అంటే అర్థం ఏంటి దేవుని బిడ్డలారా? అంటే ఈ వ్యక్తి గ్రుడ్డివాడుగా ఉండడానికి గల కారణము వీడు చేసిన పాపమా, వీడు కన్నవారు చేసినటువంటి పాపమా? అంటే ప్రేమిన వలరా, ఈ మాట యొక్క మరి యొక్క అర్థం ఏంటిదంటే, తల్లిదండ్రులు పాపము చేస్తే కూడా నెక్స్ట్ జనరేషన్ విల్ సఫర్, తర్వాత తరము సఫర్ అవుతుంది. అదే కదండి అర్థము. ఆ శిష్యులు ఆ మాట అన్నారంటే, ఈ వ్యక్తి ఈ విధంగా ఉండడానికి గల కారణము వీని తల్లిదండ్రులు కూడా కారణమా ప్రభువా? అంటే మనము చేసే పాపములు నెక్స్ట్ జనరేషన్ కూడా సఫర్ అవుతారండి. అదే కదా దాని అర్థము. అయితే ఈ భాగంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపడునట్లుగా. ఫర్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద వర్క్స్, దేవుని క్రియలు వానిలో ప్రత్యక్షమగునట్లుగా. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, చక్కటి మాట మనకు కనిపిస్తుందండి. దేవుని యొక్క క్రియలు వానిలో ప్రత్యక్షమగునట్లుగా. వై దిస్ మ్యాన్ ఈజ్ బ్లైండ్ ఫ్రమ్ హిస్ బర్త్ చైల్డ్హుడ్, తన యొక్క పుట్టినది మొదలుకొని ఎందుకు ఆ వ్యక్తి గుడ్డివాడుగా ఉన్నాడంట? ప్రభు అంటున్నటువంటి మాట, దేవుని యొక్క క్రియలు వానిలో ప్రత్యక్షమగునట్లుగా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ తర్వాత చూసినట్లయితే యేసుక్రీస్తు ఆ గుడ్డివాడిని స్వస్థపరుస్తాడండి. సఫరింగ్స్, ఎందుకు శ్రమలు? నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, శ్రమలు దేవుని యొక్క క్రియలు నీలో మానిఫెస్ట్ అయ్యేటట్లుగా చేస్తాయి. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే యాకోబు రాష్ట్ర పత్రిక 1:2-3 చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష
ఓర్పును పుట్టించడానికి ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే నానావిధ శోధనలో పడినప్పుడు అది మహానందము ఎంచుకునుడి. యాకోబు అపోస్తలుడైనటువంటి యాకోబు లేదా యేసుక్రీస్తు దాసుడు సేవకుడైనటువంటి యాకోబు అంటున్నటువంటి మాట, నానావిధ శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. ఏంటండి, శోధనలు ఆనందమా? శోధనలు మహానందమా? శ్రమలు మహానందమా? ప్రిమినటువంటి వాళ్ళరా, ఈ మాట ఎవరితో అంటున్నారో తెలుసా? మొదటి వచనాలలో మీరు చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాట, సకల గోత్రములు అన్యజనుల దేశములలో ఉన్నటువంటి సకల గోత్రములకు ఉద్దేశించి రాయునది అని యాకోబు అంటూ ఈ మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు? నా సహోదరులారా, అందుకే ఆ మాట అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, సకల గోత్రములు చెదరిపోయిన గోత్రములు అన్యజనుల దేశములలో ఉన్నాయి, వారందరినీ ఉద్దేశించి అంటున్నటువంటి మాట, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మొదటి విషయం, రెండవదిగా ఓర్పును పుట్టించునని ఎరిగి, మూడవదిగా మీరు నానా విధములైన శ్రమలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. ప్రేమైన వాళ్ళరా, ఎవ్రీబడి విల్ గో త్రూ సఫరింగ్స్, ప్రతి ఒక్కరు శ్రమలుగానే వెళ్తారండి. అయితే ప్రభుని అంగీకరించిన తొలి దినములలో అంతగా శ్రమలు ఉండవండి. మీరు గమనించండి, ఏ అన్యులైనా ప్రభుని అంగీకరించిన తొలి దినములలో ప్రభు వారి జీవితంలో రాగానే అద్భుతాలు చేస్తుంటారు. చాలామంది క్రైస్తవులు అడుగుతుంటారు, చాలామంది విశ్వాసులు అడుగుతుంటారు, బ్రదర్ ఎందుకండి ఈ అన్యులు వచ్చారు కదా మందిరములకు, రాగానే వారి జీవితంలో ప్రభు కార్యాలు చేస్తున్నారు. ఎందుకంటే వారు ప్రభులో బలపడినట్లుగా. అయితే బలపడిన తర్వాత శ్రమలు ఉంటాయి. ప్రేమైన వలన బైబిల్లోనే రాయబడినటువంటి మాట, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, సఫరింగ్స్ విల్ టెస్ట్ ద లెవెల్ ఆఫ్ యువర్ ఫెయిత్. ఈ శ్రమలు ఏం చేస్తాయంట, ఈ శోధనలు ఏం చేస్తాయంట, బైబిల్లో రాయబడింది మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. సఫరింగ్స్ విల్ టెస్ట్ యువర్ ఫెయిత్. శ్రమలు నీ విశ్వాసమును పరీక్షించడానికే. రెండవదిగా ఆ విశ్వాసం ఏం నేర్పిస్తుందంట, ఓర్పును పుట్టిస్తుందంట. హల్లెలూయా. ఆ ఓర్పు దేవుని సన్నిధిలో నువ్వు ఆనుకునేటువంటి ఓర్పు, దేవుని మీద నువ్వు ఆధారపడేటువంటి ఓర్పు, దేవుని సన్నిధానంలో నువ్వు కనిపెట్టేటువంటి ఓర్పు ఏంటంట, విశ్వాసం ఇస్తుందంట. ఆ విశ్వాసంని ఏది పరీక్షిస్తుందంట, శ్రమలు. ప్రేమైన వాళ్ళరా, బైబిల్లో చూసినట్లయితే రాయబడిన మాట, మహానందమని ఎంచుకొనుడి. మహానందమని ఎంచుకోవడం ప్రారంభించండి.